నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. యెషయా 6:5. ఇక్కడ దేవునిచే పరీక్షింపబడిన ప్రవక్త ఉన్నాడు. అతడు దేవుని సన్నిధిలో ప్రవేశించాడు. అక్కడ దూతలున్నారు, కానీ వారు కూడా తమ ముఖములను కప్పుకొని ఉన్నారు. ఆ భవనమంతా కదిలిపోచున్నది. ఆయన సర్వశక్తి గల దేవుడని మనము తెలుసుకోవాలి. ఆయన ఈ లోకమునకు వచ్చినప్పుడు తనను తాను ఎంతగా పరిమితి చేసుకున్నాడు. ఆయన తల్లి పరిశుద్ధురాలు, లేకపోతే ఆమె చనిపోయేది. వారి గృహము పరిశుద్ధమైనది. ఆయన తండ్రి పరిశుద్ధాత్మ వలన నడిపింపబడ్డాడు. దూతలు స్వేచ్ఛగా ఆ ఇంటిని దర్శించడివారు. యెషయా మహిమతో నిండిన దేవుణ్ణి చూచినున్నాడు. మనము పరిశుద్ధపరచబడి నశింపబడలేనంతగా పవిత్రపరచబడినప్పుడు ఆయనను ఒక దినమున మనము చూస్తాము. అలాంటి పరిస్థితిలో అది మనలను ఇంకనూ సజీవులనుగా చేసే మనము పరలోక వైభవమును గుర్తించగలుగునట్లుగా చేయును. అప్పుడు మనము, అయ్యో మాకు శ్రమ, మేము నశించితిమి అని అనక, గొర్రెపిల్ల రక్తము చేత కడగబడి ఈ స్థలానికి అర్హుడనైతిని గనుక సంతోషంగా ఉన్నానని మనము చెప్పగలము. దూతలు గొర్రెపిల్లకు మహిమ అని పాడుదురు. క్రీస్తు రక్తమునందు ప్రతి దేవుని బిడ్డ విశ్వాసముంచుట తప్పనిసరి. మనం కూడా చిన్నపిల్లల వలె ఉన్నాము. పరలోకంలోనున్నవారు మనలను శుద్ధి చేయు రక్తమును గూర్చి ఆ గ్రంథమును విప్పుటకు అర్హుడైన గొర్రెపిల్లను గూర్చి పాడతారు. పెద్దలు వారి సింహాసనముల నుండి తిగి గొర్రెపిల్లను ఆరాధిస్తారు. మనం కూడా సాష్టాంగపడి ఆరాధిస్తాము. ఒక దినమున నీవు సింహాసనాసీనుడైన ఈ రాజును చూస్తావు. ఇతడు దేవుని వాక్యమును బోధించు రీతిగా శుద్ధీకరింపబడెను అని ఆయన నిన్ను గూర్చి అంటాడు. మనము పవిత్రపరచబడవలెను.